నమస్కారం అండి కృష్ణమశారి గారు. గోపాలకృష్ణ గారు, మన జేసీటీవీ సత్యటీవీ సంయుక్తం నుంచి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు మనం రాజకీయ రంగం గురించి మాట్లాడుకుందాం. రాజకీయాలు అనేవి నిత్యనూతనాలు, అవి ఎప్పుడు ఎవరికింగా ఏదో ఉంటాయి, ఏదో సమస్యలు ఉంటుంటాయి, తెరకెక్కుతూ ఉంటాయి. చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం గమనిస్తుంటే కనుక ఎక్కువ కాలం పదవి ముఖ్యమంత్రి పదవులు అధిరోహించిన వాళ్ళలో చూస్తుంటే ఎక్కువ రెడ్డి సామాజిక వర్గం, తర్వాత టీడీపీ వచ్చిన కమ్మ సామాజిక వర్గం, ఎక్కువ ఈ రెండు వర్గాలకే పదవి విభజన జరిగింది. ముఖ్యమంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి అంటే అధికారం అనండి, అధికారం ఉంటేనే కదా ముఖ్యమంత్రి అయ్యేది, అధికార మార్పిడి. ఈ రెండు సామాజిక వర్గాలే ఎక్కువ అనుభవించాయనేది జనాలు ఓవాచ. ఓవాచ కాదు, నిజం కూడా, నిజం కూడా. కానీ ఏంటంటే ఈ రెండు సామాజిక వర్గాలు కాకుండా ఇంక ఏ సామాజిక వర్గం కూడా అధికారానికి ప్రయత్నించలేదా? ప్రయత్నిస్తే రాలేదా? వచ్చే కదా. ఇప్పుడు రోసే గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవును, ఆదివేశ కమ్యూనిటీకి సంబంధించిన ఆయన. అంతకుముందు పివి నరసింహారావు గారు ఉన్నారు. పివి నరసింహారావు గారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయన. తర్వాత దామోదర సంజయ్ గారు, ఆయన వెనకబడిన తరగతికి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి. అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా వచ్చారు, కానీ మీరు అన్నట్టు ఎక్కువ కాలం లేరు. ఎందుకంటే, ఎందుకు లేనంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రజల చేత ఎన్నుకొనబడిన వాళ్ళు కాదండి. వాళ్ళంతా ఏంటంటే హైకమాండ్ బలన వాడిని మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే, కానీ షీల్డ్ కవర్ ముఖ్యమంత్రులే తప్పించి షీల్డ్ కవర్ ముఖ్యమంత్రులే. ఏమండి, వాళ్ళ యొక్క ప్రతిభతో అంటే ప్రతిభ లేదని కాదు, ఓటర్ల పట్ల వాళ్ళకి ఒక మెస్మరిజం లేదని, ఒక విధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆయన ప్రజాకర్షణలో తిరుగులేని నాయకుడు, ఆకర్షణనే ఇప్పటిదాకా కూడా టీడీపీ క్యాష్ చేసుకుంటూ వస్తుంది. అలాగే ఇందిరాగాంధీ, ఆవిడ జనాకర్షణలో తిరుగులేని నేత, ఆవిడ ఇమేజ్ని చరిస్మాని కాంగ్రెస్ ఉపయోగించుకుంది. కానీ ఏంటంటే ఓటర్ల పర్సంటేజ్ చూస్తే కనుక ఈ రెండు సామాజిక వర్గాలు అంటా కూడా ఎక్కువ ఉన్న సామాజిక వర్గం బీసీలు. బీసీల సామాజిక వర్గం ఇంచుమించు 50% ఈజీగా ఉంది. అలాంటి సామాజిక వర్గానికి అధికార మార్పు కానీ వాళ్ళ అధికారంలోకి రావడం కానీ జరగని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదివరకు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం కానీ, లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన కానీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకు ఈ రెండు ఇవి రాకముందు ఈ రెండు ఇంతకాలం ఈ రెండు సామాజిక వర్గాల మధ్య అధికార మార్పులు జరిగాయి కానీ ఇంకో సామాజిక వర్గం రావడం కానీ ఎందుకు ప్రయత్నాలు జరగలేదా? ఏంటని మన ప్రేక్షకులకు మీరు విశదీకరించాలని కోరుతున్నాను. ఇప్పుడు తెలంగాణకు వచ్చేప్పటికి రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత వెల్మ సామాజిక వర్గం, ఇప్పుడు కేసీఆర్ ఆయనే కదండి ముఖ్యమంత్రి. అవునవును. కానీ అక్కడ కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అవ్వలేదని ఇప్పుడు అక్కడ అంటున్నారు. అవును. అంతకుముందు కనుక చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని నిరాకాటంగా పరిపాలించింది. ఎప్పటికీ తెలుగుదేశం వచ్చేప్పటికి 35 సంవత్సరాల పాటు, 36 అనుకోండి పోని. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇక్కడ విభజిత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. అవును. సో మీరు అనేది ఏంటంటే మొత్తం ఓవరాల్గా ఉన్నప్పుడు ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ వీళ్ళు ఎందుకు అవలైపోయారని మీరు అడుగుతున్నారు క్వశ్చన్. అవునవును, నేను అడగడం కాదు, జనాల్లో కూడా చాలామంది అంతుపట్టని ప్రశ్న ఏంటంటే అదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది ప్రజలు, పలానా రెట్లకి మీరు ముఖ్యమంత్రి ఎన్నుకోండి అని కానీ అలా వేయలే. అక్కడ జరిగింది ఏంటంటే అధిష్టానం ఢిల్లీలో ఉంది, ఢిల్లీలో వాళ్ళు మీరు అన్నట్టు షీల్డ్ కవర్ పంపించేవాళ్ళు. షీల్డ్ కవర్ ఇక్కడ ఓపెన్ చేసుకుంటే ఓ పేరు ఉండేది, ఆ పేరు బట్టి వాళ్ళు అతనే ముఖ్యమంత్రిగా చేసుకునేవాళ్ళు. అందుకే షీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి పేరు రావడానికి కూడా కారణం అదే. అవును, అది ప్రధాన కారణం. రెండోది మీరన్నట్టు మధ్యలో పివి నరసింహారావు, దామోదర సంజయ్ గారు ఇలాంటి వాళ్ళు తప్పిస్తే మెజారిటీగా వచ్చింది రెడ్డి కమ్యూనిటీ వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యారు. అవును, అది మీరన్నది కూడా వాస్తవమే. అవును. తర్వాత మీరంట తర్వాత 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అయ్యారు.
ఆ తర్వాత చంద్రబాబుని అడిగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అవునవును. తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ వచ్చేప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు అయ్యారు. అవును. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అవును. అయితే మొత్తం ఇక్కడ విశ్లేషణలోనండి, మీరు ఒక్కసారి చరిత్ర కనుక పరిశీలిస్తే మీకు 1980 తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకుంటే చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు సెంట్రల్ గవర్నమెంట్లో పి శివశంకర్ అని చెప్పేసి ఆయన న్యాయశాఖ మంత్రిగా ఇందిరాగాంధీ దగ్గర ఉండేవారు. ఆయన కూడా కాపు కమ్యూనిటీకి చెందినటువంటి ఎక్కువ ప్రాతినిధ్యం ఆయన వహించేవారు. తర్వాత బీసీలకి ఎక్కువ సముచిత ప్రాధాన్యం ఉండాలని ఆ టైంలోనే ఎక్కువ కృషి చేసినటువంటి వ్యక్తి కూడా పి శివశంకర్. చెన్నారెడ్డి ఒక విధంగా ఇందిరాగాంధీ నమ్మకం కోల్పోయిన తర్వాత చెన్నారెడ్డిని మార్చే క్రమంలో మీకు ఇక్కడ అంజయ్య ముఖ్యమంత్రి అయ్యారు. అవునవును. టంగుటూరు అంజయ్య గారు. టంగుటూరు అంజయ్య. అది జరిగిన విశేషం ఏంటి చెప్పమంటారా? యాక్చువల్గా ఇందిరాగాంధీ పి శివశంకర్ ఆ టైంకి ఫారిన్ కంట్రీ విజిట్లో ఉన్నారు. వెంటనే ఈవిడ కౌరు పంపించారు అర్జెంటుగా రావాలని. ఏంటి సందేశం అంటే ఆంధ్రప్రదేశ్కి, అంటే విభజితం కానీ ఆంధ్రప్రదేశ్కి, సమైక్యాంధ్రాకి ముఖ్యమంత్రిగా సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, వెంటనే రావాల్సిందంటే ఆయన కొద్దిగా టైం తీసుకొని ఒక 1 డే ఎంతో టైం తీసుకొని ఆయన ఢిల్లీ రావడం జరిగింది. వచ్చిన తర్వాత యాక్చువల్గా ఢిల్లీలో ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీకి ఉన్నటువంటి అత్యంత విధేయుల్లో పి శివశంకర్ కూడా ఒకరు. అవును. పి శివశంకర్ని ముఖ్యమంత్రిగా పంపిద్దామని అనుకున్నారు ఆవిడ. కానీ పి శివశంకరే దానికి వద్దు అని చెప్పి అన్నారు. ఎందుకు కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఎక్కువ కాలం పదవిలో కొనసాగల. ఎక్కువగా మీకు కొనసాగింది కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎక్కువ కాలం కొనసాగారు. అవును. తర్వాత జలగం వెంకటరావు కొంతవరకు కొనసాగారు. అవును. కానీ తర్వాత వాళ్ళందరూ కూడా ఇలా రావడం అలా పోవడం, ఇలా రావడం అలా పోవడం, 3 నెలలు ఒకసారి, 6 నెలలు ఒకసారి అలాగే ఏదో. కోట విజయభాస్కర్ రెడ్డి మాత్రం కొంతకాలం నడిపించారు, తర్వాత తెలుగుదేశం పార్టీకి పల్లెల్లో పెట్టి అధికారం ఇచ్చారు. అవును. ఇది జరిగిన విషయం. ఆయన నచ్చ చెప్పారు. ఏమంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెడితే ఎక్కువ కాలం ఉంటాను లేదా ఆయనకి అపనమ్మకం. అందుకని పి శివశంకర్కి వచ్చిన అవకాశాన్ని ఆయన వదులుకోవడం జరిగింది. వదులుకొని ఆయన ఎవరికి అవకాశం ఇచ్చారు తెలుసా అండి? అంజయ్ గారికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ రోజు ఇందిరాగాంధీకి కానీ పి శివశంకర్ కానీ అంజయ్య బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అనే తెలుసు, కానీ ఆయన రెడ్డి అనేది సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని తెలియదు. యాక్చువల్గా ఆయన రెడ్డి అనే ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి పదవి వచ్చిందో అప్పుడు తర్వాత ఇందిరాగాంధీ తెలిసింది ఆయన వెనకబడిన తర్వాత చెందిన వ్యక్తి కాదు, ఆయన కూడా రెడ్డి కొలుస్తుడే అని. ఆ విధంగా సామాజికంగా ఆ రోజు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేద్దామని ఇందిరాగాంధీ అనుకున్నారు. పి శివశంకర్కి అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని ఆయన్ని వదులుకోవడం జరిగింది. ఒక విధంగా పి శివశంకరే కనుక ఆ రోజు కనుక ఇందిరాగాంధీ మాట ప్రకారం ఆయన కనుక వచ్చి ఉంటే ఖచ్చితంగా ఒక కాపుకి సంబంధించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా అయ్యారు అవుతారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇది చారిత్రకంగా నా తెలిసి కొద్దిమందికే తెలిసి ఉంటుంది, రాజకీయ వర్గాల్లో చాలామందికి ఈ విషయం తెలియదండి. ఆ విధంగా అంజయ్యకి వచ్చిన అవకాశం కూడా బలహీన వర్గాలకైనా ఇచ్చారు. ఆ విధంగా కూడా తప్పిపోయింది. అది మొట్టమొదటిసారి నాకు తెలిసి తప్పిపోయినటువంటి సంఘటన. ఇంకా మీరు చెప్పారు ప్రజారాజ్యం. ప్రజారాజ్యం పార్టీ ఏర్పడిపోయింది బలహీన వర్గాలకి ఎక్కువ సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి, వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలని. అది ఎప్పుడు జరిగిందండి? రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఆ టైంలో ఎలక్షన్ 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రావడానికి పోటీ పడింది. ఎటు పోటీ పడింది? ఒక పక్క కాంగ్రెస్తో పోటీ పడింది, మరో పక్క టీడీపీతో పోటీ పడింది. కానీ 50%కి అబోగా సీట్లు బలహీన వర్గాలకి ఆయన ఇవ్వడం జరిగింది. చిరంజీవికి 18 సీట్లు వచ్చాయి. 18 సీట్లు వస్తే జరిగిన చారిత్రాత్మక తప్పిదం ఏంటో చెప్పమంటారా? ఆయన ప్రజారాజ్యం పార్టీని ఒక్కడు తనొక్కడు ఉండి మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినా
ఆయన చివరి వరకు కనుక కంటిన్యూ చేస్తుంటే 2014 ముఖ్యమంత్రి చిరంజీవి, ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదండి, అప్పటికి ఆల్టర్నేటివ్ లేదు. ఖచ్చితంగా 2014 చిరంజీవి కంటిన్యూ అయ్యి ఉంటే ఆయనే అధికారంలోకి వచ్చిండేవాళ్ళు. కానీ ఆయన ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. విలీనం చేసి ఇక్కడ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ ఆయన రాజ్యసభకి వెళ్ళారు. రాజ్యసభలో ఆయన మంత్రి పదవి తీసుకున్నారు. టూరిజం తీసుకున్న తర్వాత ఆయన ఒక డిమాండ్ చేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి హైదరాబాద్ని టెరిటరీ చేయమన్నారు. ఏది మన గోవా, పాండిచ్చేరి ఇలాంటి వాటికి కామన్ టెరిటరీ ఉంటుంది కదా, అది చేయమని చెప్పి అడిగారు. కానీ ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ చేయలే, ఉమ్మడి రాజధాని కింద చేసింది. ఆ డిమాండ్ మీకు గుర్తుంది కదా. అవునవును. అలా చేయనప్పుడు ఆయన తన పార్టీ పదవికి రిజైన్ చేసేసి, అంటే అక్కడ ఉన్నటువంటి మంత్రి పదవికి రిజైన్ చేసి, కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి, ఆయన ఉన్నా కూడా తర్వాత మళ్ళీ పోటీ చేసేందుకైనా అవకాశం ఉండేది. అప్పటికే చేయక ఆగిపోయింది అనుకోండి, పార్టీని విలీనం చేశారు. కానీ అది కూడా చేయలేదు. ఆయన చేయక మళ్ళీ ఏంటి, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తే ఒక సీట్ వచ్చిందండి 2014లో. ఏంటి, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు. అవునవును. ఆయన తన డబ్బు కూడా ఖర్చు పెట్టుకున్నారు పార్టీ ఫండ్ కింద. ఒక సీట్ అయినా గెలుచుకున్నారా, ఎందుకని కాంగ్రెస్తో పార్టీతో ఉన్నందుకు. సో అదే కనుక నేను ఇంతకు చెప్పినట్టు ప్రజారాజ్యం పార్టీని కనుక ఉంచినట్టయితే ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వచ్చేవారు. అదొక చారిత్రాత్మకమైన తప్పిదం. తర్వాత ఇంకా ఆ తర్వాత ఏమొచ్చిందండి, 2014 ఎలక్షన్స్కి జనసేన పోటీ పడింది. జనసేన ఏం చేసిందండి, జనసేన పార్టీ పెట్టింది, జనసేన ఏం చేయాలి, అక్కడ పోటీ చేయాలి. కానీ జనసేన ఏం చేసింది, ముందు బీజేపీకి మద్దతు పలికింది. బీజేపీకి మద్దతు పలికిన తర్వాత ఆ రోజు బీజేపీతో టీడీపీ పొత్తు కట్టింది, పొత్తు పెట్టుకుంది. పొత్తు పెట్టుకుంటే సంఘీభావంగా టీడీపీకి కూడా జనసేన ప్రచారం చేయాల్సి వచ్చింది. కానీ ఎందుకని పోటీ చేయకుండా వదిలేసిందండి జనసేన. జనసేన పార్టీ పెట్టిన కొత్తల్లోనే కనీసం ఒక 50 కనుక పోటీ చేసి ఉంటే ఆ రోజు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కింగ్ మేకర్ అయ్యేది. కింగ్ మేకర్గా అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు తను కనుక సీట్లు కనుక గెలుచుకొని ఒక 50 పోటీ చేసి ఆ ప్రభావంతో కనీసం ఒక 30 గెలిచినా కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో టీడీపీ కనుక నిలబడాలి అంటే ఖచ్చితంగా 30 అవసరం అయ్యేది. అప్పుడు ముఖ్యమంత్రి పదవి లేదా డిప్యూటీ సీఎం అయినా వాళ్ళ చేతిలో ఉంచుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండేది. కానీ పోటీ చేయలే. పోటీ చేయకుండా తటస్థంగా ఏం చేసింది, వాళ్ళకి మద్దతు పలికింది, పోటీ చేయకుండా ఉండిపోయింది. మరి తర్వాత ఏం జరిగింది, 2019 అప్పుడు ఒంటరి పోరాటం చేసింది. అసలు యాక్చువల్గా ఆ టైంలో తను ఎవరితో ఒకళ్ళు కలిసి ఉండవలసిన తరుణంలో యాక్చువల్గా అక్కడ ఏంటి, ఓట్లు చీలిపోకుండా ఉండాలి. ఇప్పుడు ఏదైతే ఉందో ఓట్లు చీలిపోకుండా ఉండాలి అని చెప్పి అనుకున్నటువంటి వ్యక్తి ఆ రోజు టీడీపీని విమర్శించి మళ్ళీ ఒంటరిగా పోరాటం చేశారు. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, అసలు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డితో వైఎస్ఆర్సీపీతో కూడా పొత్తు పెట్టుకొని ఉండొచ్చు. ఎందుకంటే 2019 వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని జనసేన పార్టీ ఎందుకంటే విమర్శించింది, ఈ విషయానికి మీరు సమాధానం చెప్పండి గోపాలకృష్ణ గారు. ఇప్పుడు అధికారంలో ఎక్కడుంది, అధికారంలో 2014 టీడీపీ అధికారంలో ఉంది. టీడీపీలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు అడ్మినిస్ట్రేషన్ పరంగా. జనసేన ఎవరిని విమర్శించాలి, అధికారంలో ఉన్నటువంటి టీడీపీని విమర్శించాలి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని జనసేన ఎందుకు విమర్శించింది, వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలు కానీ వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ కానీ నచ్చి ఉండకపోవచ్చు, నచ్చి ఉండకపోయి ఉండొచ్చు. కానీ విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి, తను ప్రతిపక్షంగా పోటీ పడుతోంది, తను కూడా ప్రతిపక్షంగా పోటీ పడుతోంది. జగన్మోహన్ రెడ్డి విమర్శించాల్సిన అవసరం ఏముంది, అక్కడ ఎవరిని విమర్శించాలి, టీడీపీని, అధికార పార్టీని విమర్శించాలి, అధికార పార్టీని విమర్శించాలి, లేదా వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకోవాలి. పొత్తు పెట్టుకొని ఉంటే అక్కడ కూడా మీరు అన్నట్టు వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసి ఉంటే నిర్ణయాత్మకమైన శక్తిగా జనసేన వచ్చేది. మళ్ళీ ఏం చేసింది, ఇప్పుడు అప్పుడు బీజేపీతో పొత్తు వదిలేసుకుంది, వదిలేసుకొని ఒంటరిగా పోరాటం చేసింది.
ఇప్పుడేమో బీజేపీతో పొత్తులో ఉంది, టీడీపీతో మళ్ళీ పొత్తు కావాలంటుంది. బీజేపీ ఏమో టీడీపీతో పొత్తు వద్దంటోంది. ఈయనేమో 49 సీట్లు 50 సీట్లు కావాలి, 50 సీట్లు ఈయన అడుగుతున్నాడు. ఈయన అడుగుతుంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సమాధానం చెప్పట్లేదు. ఈయన ఇంతవరకు తన హితమిద్దంగా టీడీపీతో ఉంటారని చెప్పట్లా, బీజేపీతో కలిసి వెళ్తానని చెప్పట్లేదు. వారం రోజుల ముందు నిర్ణయం ప్రకటిస్తానని చెప్పి చెప్తున్నాడు. వారం రోజుల ముందు ఎప్పుడు నిర్ణయం ప్రకటిస్తే అభ్యర్థులు ఎక్కడొస్తారు? లేకపోతే ఇంతవరకు ఆల్టర్నేటివ్ గా కనుక జనసేన కనుక ఉన్నట్టయితే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చేవాళ్ళు జనసేనలోకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు టీడీపీతో ఉండటం వల్ల, ఉంటామని చెప్పి సంకేతాలు ఇవ్వటం వల్ల అక్కడ వైఎస్ఆర్సీపీని వీడి వచ్చేవాళ్ళు ఎవరు కూడా జనసేనలోకి వచ్చే అవకాశాలు లేవు. అంటే జనసేన పార్టీ ఇప్పటికీ కూడా క్రియాశీలకంగా నేను ఇది చేయబోతున్నాను, నేను ఈ విధంగా పోటీ చేయబోతున్నాను, నాకున్న నిర్ణయం ఇది, అవసరమైతే నేను బీజేపీతో కలిసి వెళ్తాను, లేదా నేను ఒంటరిగా పోరాటం చేస్తాను, లేదా మీరు చెప్పినట్టు బీసీలు ఈరోజు అధికారానికి రావాలి కాబట్టి బీసీలకు సంబంధించిన ముఖ్యమంత్రే ఈసారి మనకు ఉండాలి, ఆ ఉంటేనే ఎవరు ఒప్పందం కనుక ముందుకు వస్తే వాళ్ళతోనే మేము పొత్తు పెట్టుకుంటాము అని వాళ్ళు చెప్పట్లేదు. సో హితమిద్దంగా ఇది జనసేన కూడా ఒక అడుగు ముందుకేసి ఒక అడుగు వెనకేయడం వల్ల ఇప్పటికీ కూడా కార్యకర్తలు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఆ పార్టీ ఎలా పోటీ చేస్తుంది, ఏ విధంగా ముందడుగేస్తుంది, ఏ విధంగా రాజకీయ ప్రకంపన సృష్టిస్తుంది, ఏ విధంగా అధికార పెట్టాన్ని చేజెక్కించుకుంటుంది, ఇదంతా గందరగోళమైన పరిస్థితిలో ఉంది. రియాక్షన్స్ మహా అయితే 14 నెలలు ఉన్నాయి. 14 నెలల్లో ఇప్పటికీ ప్రతిపక్షంలో ఎక్కడ కూడా ఒక ఐక్యత లేదు. ఏది ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది, ఏ పార్టీ అభ్యర్థులు ఎన్ని స్థానాలను నిలబెట్టుకుంటుంది, ఏ పార్టీ అభ్యర్థులు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారు, ఎప్పటికీ ఒక ఉమ్మడి కూటమి లేదు, ఉమ్మడి కూటమి అభ్యర్థి లేడు, ఉమ్మడి కార్యాచరణ లేదు, ఉమ్మడి కార్యాచరణ లేదు, ఉమ్మడిగా పోరాటమూ లేదు. అవునవును. మరి ఇప్పటికీ కూడా లేనప్పుడు ఎలక్షన్స్ ఒకవేళ ముందస్తే ఎలక్షన్స్ కనుక 6 నెలల ముందే వచ్చింది అనుకో, ఏ ఆగస్టులోనే ఎలక్షన్స్ జరిగాయి అనుకోండి, అప్పుడు వీళ్ళు ఏ విధంగా ప్రజలు నమ్ముతారు, ఏ విధంగా వీళ్ళకి ఓట్లు వేస్తారు, ఏ విధంగా మళ్ళీ మీరు అన్నట్టు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి వీళ్ళు విశ్వసిస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణలో కానీ ఎప్పుడు కూడా ఏం జరిగిందంటేనండి, ఒక ఎలక్షన్స్ ముందు ఏది కరెక్ట్ మేనిఫెస్టో ఎవరు కూడా ఇవ్వలేకపోయారండి. ఇప్పుడు తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ మీరు ముందు 2014లో జరిపినప్పుడు ముందు, దానికి ముందు ఎలక్షన్ క్యాంపెయిన్లో తెలంగాణ రావడానికి ముందు కేసీఆర్ ఏమన్నారో తెలుసా? అంటే ఎవరైతే వెనకబడిందా, దళితుడిని ప్రధాన చీఫ్ మినిస్టర్ చేస్తా అన్నాడు, దళితుడిని చీఫ్ మినిస్టర్ చేస్తా అన్నారు. కానీ ఎందుకని చేయలేపారు ఆయన? ఆయన ముఖ్యమంత్రి ఎందుకు అయ్యారు? మీకు ఒక విషయం తెలుసా అండి, అసలు టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని అనుకున్నారు. అవునవును. కానీ చాలామంది కేసీఆర్ని తప్పుపడతారు విలీనం చేయలేదని. కానీ ఆ విలీనం చేయడానికి వెళ్ళాడు, ఆయన విలీనం చేయడానికి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళారు. సోనియా గాంధీ ఏం చెప్పారంటే ఈ విషయాలన్నీ కూడా దిగ్విజయ్ సింగ్ చూస్తారని చెప్పారు. దిగ్విజయ్ సింగ్ ఆయన రాజా కూడా, దిగ్గి రాజా అని కూడా అంటారు. అవునవును. ఈయన వెళ్ళి దిగ్విజయ్ సింగ్ దగ్గర కోరిన కోరిక ఏంటంటే టీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను, అయితే నాకు మీరు 75 సీట్లు నేను ఎవరైతే అడుగుతానో వాళ్ళకి మీరు 75 సీట్లు ఇవ్వండి, మిగతా సీట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఇచ్చుకోండి, నేను కాంగ్రెస్ పార్టీగానే ఉంటాను, కాంగ్రెస్ పార్టీ నుంచే నాకు 75 సీట్లు కావాలి, నా అన్వయులకి నేను ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పి ఈయన ప్రపోజల్ పెట్టాడు. ప్రపోజల్ పెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది ఉన్నారు, మీరు చూసుకుంటే జైపాల్ రెడ్డి ఉన్నారు, లేకపోతే ఇంకా చాలామంది నాయకులు ఈసారి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మనమే తెలంగాణ ఇచ్చాము, మనకే ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయి, ఆయన అడిగిన 75 సీట్లు కనుక ఆయనకి ఇస్తే మా పరిస్థితి ఏంటి, మాకు టికెట్లు చాలామందికి పోతాయి, ఆయన ఎప్పటికీ కూడా గ్రిప్ ఆయనే పెట్టుకుంటాడు, కాబట్టి మనం ఈ ప్రతిపాదనకు ఒప్పుకోవద్దు అని చెప్పి దిగ్విజయ్ సింగ్కి చెప్పడం జరిగింది. దిగ్విజయ్ సింగ్ ఏం చెప్పారంటే తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి ఆయన కేసీఆర్కి చెప్పారు. ఈ విషయం మీకు తెలుసా అండి గోపాల్? తెలుసు. చెప్పిన తర్వాత అప్పుడు ఆయన వచ్చి ఇంకా ఇలాగే వీళ్ళతో లాభం లేదని చెప్పి ఆయనే సొంతంగా పోటీ చేయడం జరిగింది. ఆ పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పొత్తు లేకపోవటం వల్ల కానివ్వండి, కలుపుకోలేకపోవటం వల్ల కానివ్వండి,
వాళ్ళు తెలంగాణ ఇచ్చినా మళ్ళీ అక్కడ తెలంగాణలో అధికారంలోకి రాలేపారు. అక్కడ కూడా వాళ్ళు కనుక అలా కలుపుకొని ఉంటే అప్పుడు కూడా బలహీన వర్గాలకు వచ్చే అవకాశం ఉండేది, కానీ అది ఆపని చేయలేదు. సో ఆ విధంగా కలుపుకోకపోవడం వల్ల టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వంట పోరాటం చేసింది. ఇక్కడ ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన ఓదార్పు యాత్రకు వెళ్తానన్నారు. ఓదార్పు యాత్రకు వెళ్తానన్న వ్యక్తిని వాళ్ళకొక మీటింగ్ జరిగింది ఢిల్లీలో. అహ్మద్ పటేల్ మీటింగ్ అరేంజ్ చేశారు. అహ్మద్ పటేల్ మీటింగ్ అరేంజ్ చేస్తే 15 నిమిషాలు టైం ఇచ్చారు. 15 నిమిషాల్లో సోనియా గాంధీ మిగతా విషయాలని మాట్లాడతారు, కానీ ఓదార్పు యాత్ర విషయం మాట్లాడలా. ఇక లాస్ట్ 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది. 5 నిమిషాలు టైం ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగారు ఓదార్పు యాత్ర గురించి చెప్పండి అని. ఓదార్పు యాత్ర చేయడానికి ఆడ అనుమతించాల. యాక్చువల్గా షమ్మిల ఎత్తారు. షమ్మిల ఎత్తిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. మాట్లాడితే ఓదార్పు యాత్రకు అవకాశం ఇవ్వాల, ఇవ్వకపోయేటప్పటికీ అయితే మనం వెళ్ళిపోదామని చెప్పేసి ఆవిడ ముందు జగన్మోహన్ రెడ్డి అన్నారు. తర్వాత అందరూ కలిసి బయటకు వచ్చేసారు. తన వ్యక్తిత్వంలో తన జీవితంలో ఏ పార్టీ నాయకుడు కూడా నేను వెళ్ళిపోదామని చెప్పి ఆవిడ చెప్పిన తర్వాత వెళ్ళటమే కానీ మేము వెళ్ళిపోతామని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. అందుకని అహ్మద్ పటేల్ దానికి యాక్చువల్గా ఈ మీటింగ్ అరేంజ్ చేశారు. అహ్మద్ పటేల్ని ఆ పదవి నుంచి ఓడిపీకేసి తన ప్రధాన సలహాదారుడిగా ఉన్నటువంటి అహ్మద్ పటేల్ని పీకేసి ఆ నిలబెట్టి ఆవిడ ఖాళీగా ఉంచారు. ఖాళీగా ఉంచడం వల్ల ఈయన ఓదార్పు యాత్ర అనుమతి ఇవ్వకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీని వేరేగా స్థాపించుకొని ఆంధ్రప్రదేశ్లో ఆయన ముందుకెళ్ళడం జరిగింది. అదే కనుక ఆయన పార్టీలో కనుక ఉంచుకొని ఓదార్పు యాత్ర కనుక అవకాశం ఇచ్చి ఉంటే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం ఉండేది, ఏదైనా మార్పులు చేర్పులే అవకాశం ఉండేది. అది కూడా ఒంటెత్తి పోగొట్టడంతో ఆంధ్రప్రదేశ్లో కూడా అవకాశాన్ని పోగొట్టుకుంది. ఇవండి మొత్తం ఇలాగా రాజకీయంగా చాలా తప్పిదాలు పార్టీల పరంగా జరిగాయండి. అయితే ఇది రాకపోవడానికి మాత్రం చారిత్రకంగా ఈ అవకాశం అయితే వచ్చింది శివశంకర్కి. శివశంకర్ తీసుకోలేదు. తర్వాత 2014లో అవకాశం వచ్చింది. 2014 అవకాశాన్ని కూడా చిరంజీవి ఉపయోగించుకోలేపారు. నాకు తెలిసిందే రాజకీయం చాలా తక్కువ. నాకు తెలిసినంత వరకు ఈ 2 సువర్ణ అవకాశాలు కోల్పోయారు. వచ్చే ఎలక్షన్స్ కూడా నాకు తెలిసి ఉమ్మడి కార్యాచరణ లేదు. ఉమ్మడి కార్యాచరణ లేనప్పుడు అది మాటల వరకే పరిమితం అవుతుంది, కానీ చేతల వరకు వస్తుందని నేనైతే భావించట్లేదు గోపాలకృష్ణ గారు. అవునవును. ఇప్పుడు ఎందుకంటే రాజ్యాధికారం ఓటర్లకు చిక్కాలని చెప్పి బీసీలు కూడా అభిలషిస్తున్నారు. అంటే ఓటర్లో 50% మేము ఉన్నాం, మాకు రాజ్యాధికారం రాకపోవడం ఏంటి, మాకు మమ్మల్ని ట్రంప్ కార్డుల కింద ఉపయోగించుకుంటూ తూర్పు ముక్కల కింద ఉపయోగించుకుంటూ మీరు అధికారంలో కూర్చోడండి, లేదు మా రాజ్యాధికారాన్ని మమ్మల్ని అనుభవించినామండి అని నినాదంతో తెలంగాణలో కూడా మహారాజాని ఆయన తిరుగుతున్నాడు. మన ఉప ఎన్నికలు వాటిలో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. అలాగే ఆంధ్రాలో కూడా చాలామంది అదే అడుగుతున్నారు. సో ఈ రాబోయే ఎన్నికలు ఒక కొత్త మార్పుకి వరవడ చుట్టుతాయని చెప్పి ఆశిద్దాం. అదే ఒక చిన్న విషయం చెప్పాలి గోపాలకృష్ణ గారు, బ్రిటిషర్స్ మన రాజ్యాన్ని పరిపాలించినప్పుడు ఎక్కువగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేప్పుడు అప్పట్లో మీకు పాలిగాళ్ళు అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు. పాలిగాళ్ళని కానీ జమీందారులను కానీ వాళ్ళు కానీ సామంతరాజులు కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొన్ని కొన్ని కమ్యూనిటీని ప్రోత్సహించేవాళ్ళు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేప్పటికి, అప్పటికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి విషయానికి వచ్చేప్పటికి రెడ్డి కులస్తుల్ని వాళ్ళు ఎక్కువగా వాళ్ళు నియమించుకునేవాళ్ళు. ఎందుకంటే బ్రిటిషర్స్కి నమ్మకం ఏంటంటే రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా లాయల్టీగా ఉంటారు, వాళ్ళ పనులన్నీ చేసి పెడతారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరించడంలో వాళ్ళు గట్టిగా స్టబన్గా ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తారన్న ఒక ఉద్దేశంతో రెడ్డి కమ్యూనిటీని వాళ్ళు అప్పట్లో ఎక్కువగా వాడుకునేవాళ్ళు. ఇది చరిత్ర చెప్పిన సత్యం అండి. అలాగే మీకు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇందిరాగాంధీ ఒక సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు. బ్రిటిషర్స్ ఏ సిద్ధాంతాన్ని నమ్మారో ఆవిడ కూడా అదే సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫండ్స్ ఆ టైంలో సెంట్రల్కి చాలా అవసరం. ఎందుకంటే పూర్తి మెజారిటీ ఆంధ్రప్రదేశ్ నుంచి 42-41 ఇక్కడ నుంచి వచ్చేది. చివరికి ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక రకమైన నిర్ణయం వస్తే ఆంధ్రప్రదేశ్ ఒక రకమైన నిర్ణయం. అది అమ్మస్టం 42 సీట్లకి 41 సీట్లు గెలుచుకున్నట్టుంది. ఒక సీటు పోయింది అంతే. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా ఇందిరాగాంధీకి అండగా ఉండేది. ఇందిరాగాంధీ ఇక్కడ మెదక్ నుంచి పోటీ చేసి గెలిచింది. ఆవిడ ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి గెలిచింది. అందుకే మెదక్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం కూడా రాజీవ్ గాంధీకి ఉండేది.
అలాంటిది ఆవిడ ఎప్పుడు కూడా ఏంటంటే ఈ గెలిపించిన కారణంలో కానీ ఫండ్స్ విషయంలో కానీ పార్టీని నడపడంలో కానీ అప్పట్లో రెడ్లు చాలా కీలకమైనటువంటి పాత్ర వహించారు. అందుకనే ఆవిడ చివరి వరకు కూడా ఆ కమ్యూనిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తను ఉండేంత వరకు అదే పద్ధతి కొనసాగించారు. అయితే రాజీవ్ గాంధీ మాత్రం ఒకనొక టైంలో ఇంకొక సుమన్న అవకాశం పోయిందండి. యాక్చువల్గా ఇక్కడ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెరంబూరు వెళ్ళటానికి విశాఖపట్నం వచ్చారు రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ఇక్కడ ఉమాగజపతిరాజు లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. పోటీ చేస్తుంటే ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నారు, వి హనుమంతరావు ఉన్నారు. వి హనుమంతరావు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. వి మధుసూదన్ రావుని ఫ్లైట్ ఎక్కడానికి ముందు వి మధుసూదన్ పిలిపించారు, హనుమంతరావుని పిలిపించారు. పిలిపించి హనుమంతరావు నేను పెరంబూరు వెళ్తున్నాను, ఒక రెండు మూడు రోజులు నాకు వేరే బిజీలో ఉంటాను, నేను వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రిని చేస్తాను, ఆంధ్రప్రదేశ్కి నువ్వు బలహీన వర్గాలకు చెందినటువంటి తొలి ముఖ్యమంత్రివి నువ్వే అవుతావు అంటే అంతకుముందు దామోదరం సంజయ్ గారు వాళ్ళు తప్పించి తన అయ్యాల్లో తొలి ముఖ్యమంత్రి నువ్వే అవుతావు, ఒకప్పుడు అంజయ్ని నేను చేద్దాం అనుకున్నాను కానీ అంజయ్ కాదని తర్వాత తెలిసింది, ఈసారి నువ్వు అన్నీ కూడా నువ్వు అమలుపరుచుకో అని చెప్పి ఫ్లైట్లో వెళ్ళిపోవడం జరిగిందండి పెరంబూరు. అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వి హనుమంతరావు అని అడిగారు, నువ్వు ఆయన ఫ్లైట్ ఎక్కపోయే ముందు నీ చెవిలో ఏం చెప్పారని చెప్తే నేను ముఖ్యమంత్రి చేస్తానని చెప్తే ఈయన మళ్ళీ ఈ రెండు మూడు రోజులు ఇబ్బంది పెడతాడు, లేదా ఇంకా రాజకీయం జరుగుతుంది, లేదు ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి చెప్పారని చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తు పెరంబూరు వెళ్ళేటువంటి రాజీవ్ గాంధీ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో మరణించడం జరిగింది. దాంతో హనుమంతరావు ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వకుండా కూడా అయింది. ఈ విషయం మీకు ఐడియా ఉందండి బాబాకృష్ణ గారు? విన్నాను, నేను చదివాను. ఆ విధంగా కూడా ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ముఖ్యమంత్రి పదవి పోయిందండి. ఇది చరిత్ర చెప్పిన సత్యం అండి. ఈరోజు మన జేసీటీవీ సత్యటీవీ ప్రేక్షలకు ఇది తెలియచేయాలనే ఉద్దేశంతో ఇన్సిడెంట్స్ అన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. నాకు తెలియకుండా కూడా కొన్ని నిర్ణయాలు జరిగి ఉండొచ్చు, అవి మనం చెప్పలేము, కానీ ఈ విధంగా అవకాశాలు అయితే తప్పిపోయాయండి. అందుకనే ఆ చారిత్రక తప్పిదాల నుంచి ప్రజలు గుణపాఠం నేర్చుకుంటారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని పాలకులు శిరస వహిస్తారని చెప్పి ఈ రాబోయే ఎన్నికల్లో బీసీలకే అగ్ర పట్టాభిషేకం జరుగుతుందని ఆశిద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. గోపాలకృష్ణ గారు మంచి మంచి విషయాలు అడుగుతారు, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం అండి.